ఇవాంటి మన రెసిపీ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్. మనం ఎలాంటి క్రీమ్ యూజ్ చేయకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం ఎలా చేయాలో. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకోవాలి. ఇందులో 1/2 లీటర్ పాలు యాడ్ చేయాలి. మీరు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే మనకు ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా వస్తుంది. కొద్దిగా పాలు ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీంట్లో 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయాలి. ఒకవేళ కస్టర్డ్ పౌడర్ లేకుంటే దీనికి బదులు కార్న్ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు. ఈ పౌడర్ బాగా కలిసేలా కలపాలి. స్టవ్ పై ఉన్న పాలు 3 మినిట్స్ పాటు మరిగించాలి. ఇందులో 4 స్పూన్స్ షుగర్ యాడ్ చేయాలి. ఇది బాగా కరిగేంత వరకు కలపాలి. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న కస్టర్డ్ మిక్సర్ ఉంది కదా, ఇందులో పోసి బాగా కలపాలి. ఈ కస్టర్డ్ పౌడర్ ఎలా చేయాలో నేను ముందుగానే వీడియో షేర్ చేశాను. మీరెవరైనా నా ప్రీవియస్ వీడియోస్ మిస్ అయ్యి ఉంటే లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తున్నా, మీరు చూడొచ్చు. మనకు కన్సిస్టెన్సీ ఇలా థిక్గా వచ్చేంత వరకు కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కకు తీసుకుందాం. దీంట్లో కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలపాలి. ఇది బాగా చల్లారాక ఒక కంటైనర్లోకి తీసుకుందాం. దీన్ని 4 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో రిఫ్రిజరేట్ చేయాలి. ఇప్పుడు బటర్ స్కాచ్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేయాలి. దీన్ని లో ఫ్లేమ్లో కరిగేంత వరకు కలపాలి. దీంట్లో కొద్దిగా బటర్ వేసి కరిగించాలి. ఇది కరిగాక 5 to 6 క్యాష్యూ నట్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు దీన్ని బటర్ రాసిన ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మనకు ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని ఒక కవర్లోకి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా పగలగొట్టుకోవాలి. ఇప్పుడు మనకు బటర్ స్కాచ్ రెడీ అయిపోయింది. 4 అవర్స్ తర్వాత మనం రిఫ్రిజరేట్ చేసిన ఐస్ క్రీమ్ని మిక్సీ జార్లోకి తీసుకొని బ్లెండ్ చేయాలి. దీన్ని మళ్ళీ మనం కంటైనర్లోకి తీసుకొని బటర్ స్కాచ్ వేసి కలుపుకోవాలి. దీన్ని 10 అవర్స్ పాటు
లేదా ఓవర్ నైట్ రిఫ్రిజిరేట్ చేయాలి. చూసారా ఎంతో క్రీమీగా ఉండే బట్టర్ స్కాచ్ ఐస్ క్రీమ్ రెడీ. మీకు ఎలా అనిపించిందో మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే మరిన్ని వీడియోస్ మీ ఫోన్కి నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి.